కెమికల్ ఇంజనీరింగ్ గురించి నాతో పాటు స్టూడెంట్ JNTUH హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయినటువంటి మిస్టర్ అంకిత్ కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే మనకి కామన్గా వినిపించే బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అండ్ మెకానికల్స్. సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కామన్గా ఆ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు అందులో వాటిలో జాయిన్ కావచ్చు. కానీ కొంచెం రొటీన్గా భిన్నంగా వేరే బ్రాంచెస్ గురించి మనం ఆలోచించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కెమికల్ బ్రాంచ్ గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి గత 2 ఇయర్స్ తర్వాత సో కెమికల్ ఇంజనీరింగ్ యొక్క రోల్ అనేది మన లైఫ్లో చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ పాండమిక్ మీరు తెలుసుకున్నట్లయితే మనం ఏ రేంజ్లో శానిటైజర్స్ని యూటిలైజ్ చేశాము, ఒక కెమికల్ ఇంజనీర్ యొక్క పాత్ర ఏమిటి వైరస్ని నియంత్రించడంలో, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని మనకు తెలిసింది దీని తర్వాత. అదేవిధంగా మనం కెమికల్ ఇంజనీర్ అన్నప్పుడు మనము చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సో కెమికల్ ఇంజనీర్ అనే అతను ఒక ఓన్లీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి మాత్రమే అని అన్నట్లుగా మనం అనుకుంటాం. కానీ అలా కాదు. కెమికల్ ఇండస్ట్రీ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులో మీరు మార్నింగ్ లేచి బ్రష్ చేసే టూత్పేస్ట్ కానుంచి, సో ఈవినింగ్ మీరు వాడేటువంటి ఎటువంటి క్లాత్ అయినా కానివ్వండి, మెటీరియల్ అయినా కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, మీరు తినేటువంటి ఫుడ్ షుగర్ కానివ్వండి, ఎనీ కెమికల్ ఆయిల్ కానివ్వండి, మీరు వెహికల్స్లో వాడే పెట్రోల్ కానివ్వండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో కూడా కెమికల్ ఇంజనీర్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను కెరియర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అనే విషయాన్ని మీకు చెప్తాను. అదేవిధంగా JNTU యూనివర్సిటీ హైదరాబాద్లో చదువుతున్నటువంటి కెమికల్ ఇంజనీర్, ఫైనల్ ఇయర్ కెమికల్ ఇంజనీర్ మిస్టర్ అంకిత్ కూడా మీకు కెమికల్ ఇంజనీరింగ్ గురించి చెప్తారు. ఓకే, సో ముఖ్యంగా కెమికల్ ఇంజనీర్ అనగానే మీరు కెమిస్ట్రీ బాగా వచ్చి ఉండాలని మీరు వచ్చి ఉండాలి. కాకపోతే దాంతోపాటు మనకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మిక్సింగ్ అనమాట, సో కెమికల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు. సో ఈ కెమికల్ ఇంజనీరింగ్ రోల్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే, మనకి సో నార్మల్గా ఒక ఏదైనా ఇండస్ట్రీ తీసుకోండి మీరు, సో ఇక్కడ వచ్చేసి మీకు నానో టెక్నాలజీ ఇండస్ట్రీలో కూడా ఈ కెమికల్ ఇంజనీరింగ్ పాత్ర ఉంటుంది. అదేవిధంగా బయో ఇంజనీరింగ్లో, బయోకెమికల్లో, ఎలక్ట్రోకెమికల్, సో ఎలక్ట్రోకెమికల్ అన్నప్పుడు మనకి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, నెక్స్ట్ పాలిమర్ ఇండస్ట్రీస్లో, ఫుడ్ ప్రాసెసింగ్, నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాసెస్ ఇంజనీరింగ్, సో ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్లో ఈ కెమికల్ ఇంజనీర్స్ అనేది వర్క్ చేస్తారు. అదేవిధంగా కెమికల్ ఇంజనీర్ యొక్క రోల్ ఏముంటుంది ఈ ఇండస్ట్రీస్లో కనుక మనం పర్టికులర్గా చూసినట్లయితే, మీకు వచ్చేసి కెమికల్ ఇంజనీర్ రోల్ ఉంటుందన్నమాట. సో ఈ కెమికల్ ఇంజనీరింగ్ రోల్కి నియర్లీ 4.8 లాక్ మినిమం ప్యాకేజ్ ఉంటుంది. అదేవిధంగా ప్రాసెస్ ఇంజనీర్, సో ప్రాసెస్ ఇంజనీర్ గురించి తీసుకున్నా కానీ మీకు 4.8 లాక్ ప్యాకేజ్ ఉంటుంది మీకు మంచి కాలేజ్ నుంచి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా సెలెక్ట్ అయినట్లయితే. అదేవిధంగా సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్కి 6.45 లాక్ ఉంటుంది ప్రమోషన్స్ వచ్చినప్పుడు. అలానే మీకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, లేకపోతే మంచి క్యాంపస్ అంటే మనకి మంచి కాలేజెస్లో కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినప్పుడు నియర్లీ 4.5 లాక్ టు ప్రొఫెసర్గా అయినప్పుడు మీకు నియర్ 10 లాక్స్ వచ్చే వరకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కెమికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అయినప్పుడు కూడా మంచి నియర్లీ 10 లాక్స్ వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి కెమికల్ ఇంజనీర్ యొక్క ప్యాకేజెస్ అనేవి ఉంటాయి, శాలరీ ప్యాకేజెస్. సో అంకిత్ మాట్లాడటం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మనకి ఏ యూనివర్సిటీస్ అంటే టాప్ ఐఐటీస్ ఎంత కెమికల్ ఇంజనీర్ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నది అని చెప్తాను మీకు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అంకిత్. ఐఎమ్ 4th ఇయర్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ JNTUH CH క్యాంపస్ హైదరాబాద్. So in this day and age, we all know that everyone who has just completed their intermediate or plus one, plus two is in a rat race to pursue their careers in computer science and engineering. See, the thing is, computer science and engineering is not only the option for your careers. There are wide variety of options to pursue your careers. So don't just fall into a rat race and try to pursue your career in computer science engineering. Because it is the right time for computer science engineering at now, but it might not be the time in the next coming 2-3-4 years. So the thing is, you need to widen your view of choosing your careers. So there are n number of career options which you can choose, and if you want to pursue a career in engineering, there are many number of options. Like one of the best options at this day and age and for the future is chemical engineering. So what actually is a chemical engineer?
or what is chemical engineering. So let me tell you, basically there are many misconceptions about a chemical engineer. So what people generally think is a chemical engineer is related to pharmacy or chemistry, etc., etc. But it is nothing of that sort. So what basically a chemical engineer is, he is a plant designer or an engineer who designs plants for the production. So what basically we chemical engineers do is, we take up projects in small scale and we scale them up. Like we take them to a larger scale. Like there are many things in your households, like the Tide washing powder or your toothpaste or anything. Let it be anything, from a pin to a large ship. A chemical engineer is involved in every process of it. So what a chemical engineer does is, he designs plants and in industries into economically proper way and a way which is very feasible for it. So it involves many mechanical operations, heat transfer, mass transfer and many such fields. So in chemical engineering, there are a wide variety of fields. For example, pharma, nuclear science, petrochemicals. You can also go to renewable energy and food production, consumer products. So there are a wide number of options which you can pursue. So don't just limit your options to computer science engineering as also. So just do your research well and try pursuing many different careers for your better future. Thank you. And I would also like to thank Dr. Charan for guiding you and helping you all choose your correct career path. It is such a wonderful thing to do. Thank you, sir. So thank you, Ankit, for your feedback to our viewers on chemical engineering. So now guys, IIT Bombay ganaka meer teeskunnatlayite nearly akkada campus placement dwara manaki 20.24 lakhs per annum anedi IIT Bombay istundi. Adhe vidhanga manaki IIT Madras teeskunnatlayite 16.1 lakh, adhe vidhanga IIT Delhi teeskunnatlayite 16 lakhs, IIT Hyderabad 15.52 lakhs, IIT Dhanbad 15.52 lakhs, IIT Kharagpur 15 lakhs, IIT Roorkee 13.16 lakhs, IIT Guwahati 11 lakhs, IIT Kanpur 10 lakhs, so NIT Varanasi 10 lakhs, so NIT Suratkal 14.25 lakhs, NIT Warangal 7.49 lakh, NIT Roorkee 7.50 lakh, and also JNTU Hyderabad nearly 4.4 to 8 lakhs package undi JNTU Hyderabad lo. అదేవిధంగా ఉస్మానియా అండ్ సిబిఐటి కాలేజెస్. సో ఓన్లీ ఈ బ్రాంచెస్ వచ్చేసి మీకు, ఈ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చి ఓన్లీ మీకు సీనియర్ మోస్ట్ కాలేజెస్, టాప్ కాలేజెస్లోనే ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ దృష్టి పెట్టాల్సిందంటే మంచి టాప్ కాలేజీలో మీరు సీట్ వచ్చే విధంగా చూడాలి తప్ప, మామూలు నార్మల్ కాలేజ్లో జాయిన్ అయితే కొంచెం క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం అనేది ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు అదర్ దాన్ సర్క్యూట్ బ్రాంచెస్ గురించి ఆలోచించినట్లయితే ఈ కెమికల్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మీకు డిఫరెంట్ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీకోసం వచ్చినటువంటి మన అంకిత్కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ